నమస్తే ఏం పేరు అన్న పేరు నా పేరు ఏం అల్లేదు నేను మెకానిక్ షాప్ లో పని చేస్తా ఎట్లంది కేసీఆర్ బాబుతో పరిపాలన ఇప్పుడు అంటే ఇంకా మూడేళ్ళు పింఛనే వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు కానీ ఇంకా అది రాలేదు రాలేదు మరి వికలాంగులకు ఏమన్నా మరి మరి వికలాంగుల కోటలో మరి మీకు మరి సబ్ ఏమన్నా మరిస్తున్నాడా ఇస్తున్నాడు సార్ ఇప్పుడు ఇస్తున్నారు కానీ నేను అవి అప్లై చేసినా ఇక రాలేదు ఇంకా ఈ బండి ఎన్ని ఇచ్చి మీకు ఇప్పుడు ఇన్నాక చేస్తే ఏడు సంవత్సరాలు సార్ అంటే మరి ప్రతి సంవత్సరం మరి కొంతమందికి ఇలా కొత్త వెహికల్స్ ఇయరా ఇవి ఇస్తారు కానీ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో తెలియలే నాకు నెక్స్ట్ తెలిసింది అప్లై చేస్తే ఇంకా ఇంకా రాలేదు ఎంత చదువుకున్నావు నేను ఎనిమిది వర్క్ మెకానిక్ షాప్లో వర్క్ చేస్తావు అవును సార్ ఇప్పుడు పోవాలంటే ఇబ్బంది ఉంది ఫస్ట్ ఫస్ట్ కర్నూలు నుంచి బంద్ చేసిన ఇంకా అప్పటి నుంచి బంద్ చేసి ఇంకా పోలేదు ఇక ఇప్పుడు కాలుగానే ఉన్నా ఇప్పుడు ఇల్లుందా మరి లేదు సార్ మొత్తం ఉంది మొత్తం ఇంద్రమిన ఇండ్లో చంద్ర రోజులు ఆయన మిత్త మిత్త అయిపోయినాయి ఇంకా అది మేము బయట రేకుల్లో వండుకుంటాం అందరూ నేను మా తమ్ముడు మా మరదలు మా నా కొడుకు మా అమ్మ ఐదు మంది ఐదు మంది అదే ఇంట్లో ఉంటారు మరి కేసీఆర్ సార్ డబుల్ బెడ్ రూమ్ మీద కట్టేస్తాన్నాడు మరి ఇవ్వలే ఇవ్వలేదు ఇవ్వలే నాకు అంత ఇట్లా ఐదు లక్షలు ఇస్తానే కదా అది కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలే అన్నా ఇవ్వలేదు మరి పొలం ఉందా మరి పొలం లేదన్నా మరి మీ పొలం లేని వాళ్ళకి ఇట్లా మరి మూడు ఎకరాలు ఇస్తాన్నాడు మీ పేదలకు మరి కేసీఆర్ సార్ అదేనేమని ఇచ్చిండా అది అది కూడా ఇవ్వలేదు అది కూడా ఏమి ఇయలే ఇయలేదు ఇయలే అది కూడా వేయలేదు ఇంకా ఈ బండితో పోవాలంటే ఇంక చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా చెయ్యి కొంచుకో అది ఏం చెయ్యి పోవాలంటే ఇంకా గంపులు పోవాలి గంపులు బండి పెట్టాలి ఇంకా ఆటోలు పోవాలి బండి పోవాలి గంపరు దాకా పోతుంది గతంలో ఆటలు పోవాలి ఇంకా వెహికల్స్ ఇయలేదు నాకొక్క ఇది ఒక్కటి మాత్రం నేను సొంతంగా ఆఫీస్ కడుక్క నేను తీసుకునేది ఎవరు వాళ్ళు కూడా ఏం చేయాలని నేను వేసుకున్నాను సార్ తనుకో వాళ్ళ వికలాంగుల ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కాడ ఉంటాయి కదా ఆడ పోయి కలిసి నేనే తీసుకున్నది మరి ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ చేసిన దీనికోసం ఏమైనా బండ్లు ఇస్తాను అప్లికేషన్ చేసి తీసుకున్నారా ప్రభుత్వం చేసిన చేస్తే మన ఇవ్వలో గోపాల్ అంటాను ఉన్నాం బృందం గోపాల్ అంటే మీ యూనియనా అన్నది అయినా నా కాయిదాలు వాట్సాప్ మొత్తం డాక్యుమెంట్ తీసుకు తీసుకుపోయిండు తీసుకుపోయి ఇక పైకి సార్కి పంపిస్తారా అన్నాడు సార్కు సార్కి పంపిస్తా అన్నాడు ఇక నీకు బండ్ ఇచ్చేటప్పుడు ఫోన్ చేస్తా రా అన్నాడు మొన్న కూడా ఫోన్ చేసినా మొన్న కూడా ఫోన్ చేస్తే అరే నీకు బండ్ అప్పుడు ఫోన్ చేస్తా బట్రా నేను మర్చిపోను ఫోన్ చేస్తా బట్టు అన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వెహికల్స్ ఇచ్చేదా అప్పుడు మీకు అప్పుడు కూడా ఇచ్చారు ఇచ్చారు అప్పుడు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారు ఒకటి ఇది మూడో ఇది మూడో బండి ఇది మూడోది ఒకటి నాకు తెలియ రాకముందు ఒకటి వచ్చింది జర్రాట్లా పెద్ద అయినాక ఒకటి వచ్చింది మళ్ళా మా పిల్ల అయినాక ఒకటి వచ్చింది ఇప్పుడు ఒకటి మూడోది ఇది మూడోది ఇది మూడోది

మరి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుందా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుంది మీ ప్రజలకు కానీ మీలాంటి వికలాంగులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మరి వచ్చే ఎన్నికల్లో మరి ఆరు నెలల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అనుకుంటున్నావా